నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, అరకు నియోజకవర్గం దుమ్రిగూడ మండలం కొర్రాయి పంచాయతీలో స్వచ్ఛతాయి సేవ 2024 కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పంచాయతీ సర్పంచ్ కొమ్ముల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకుడు బంగరు రామ్దాస్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామాల శుభ్రత పెంచడానికి డస్ట్బిన్ల వినియోగాన్ని ప్రోత్సహించారు. ఆరోగ్యం ఎక్కడ ఉంటే పరిశుభ్రత ఎక్కడ ఉంటే పరిశుభ్రత ఎక్కడ ఉంటే పరిశుభ్రత ఎక్కడ ఉంటే పరిశుభ్రత ఎక్కడ ఉంటే చెత్త అయ్యకండి, చెత్త అయ్యకండి. ఇంట్లో వ్యర్థాలు చెత్త అయ్యకండి, చెత్త అయ్యకండి. సర్పంచ్ గారికి ప్రత్యేకంగా సెక్రటరీ మేడం గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి, ఇక్కడ ఉన్న బృందానికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. స్వచ్ఛంద ఈ సంస్థ ఈ భారత్ సేవ 2024 ఈ సేవ అనే కార్యక్రమము మన గ్రామాన్ని మన ప్రాంతాన్ని మనం ఉన్నటువంటి ఆవరణంలో ఆరోగ్యంగా మేము ఉండాలంటే మా యొక్క ప్రాంతం పరిశుభ్రంగా ఉంటేనే మేము ఆరోగ్యంగా ఉంటామన్న ఆలోచన ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేయడం జరిగింది. అదేవిధంగా మన యొక్క గృహంలో కూడా డస్ట్బిన్లు ఇచ్చారు, వాటిని మంచినీళ్ళకి వాడేస్తున్నారు. ఆ యొక్క డస్ట్బిన్లను చెత్తలు తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్లు వేసి దాన్ని పోగు చేసి ఒక ప్రాంతానికి వెయ్యాలని అది ఇవ్వడం జరిగింది. కనుక మనము మన గ్రామానికి, మన యొక్క గ్రామంలో చెత్త సదరాలు ఏది ఎక్కడ పడితే అక్కడ పడనివ్వకుండా మంచి ఒక ప్లేస్లో, పరిశుభ్రమైనటువంటి ప్లేస్లో అది పెట్టి దాన్ని కాల్చివేయడము ఏదో చేస్తే ఆరోగ్యంగా బాగుంటుంది. నీళ్ళు ఉన్న చోట నిల్వనివ్వకుండా, నీళ్ళు ఎక్కువ ఎక్కడైతే ఉంటాయో అక్కడ దోమలు ఉంటాయి, వాటి వలన మనకి ఆరోగ్యంగా దెబ్బతీస్తుంది, దానివల్ల మనకి జబ్బు జ్వరాలు వస్తూ ఉంటాయి. అందుకని మనము ఈ యొక్క కార్యక్రమంలో భారతదేశంలో నరేంద్ర మోడీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కావున మనము ఇవి వినియోగించుకుంటే మన యొక్క ఆరోగ్యానికి, మన కుటుంబానికి బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.